ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, జరగబోయేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ని 6.77% షెడ్యూల్ కులాల శాతాన్ని 19.08% వెనుకబడిన కులాల కొరకు 34% దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ప్రప్రథమంగా ప్రమాదవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే సకాలంలో యాక్సిడెంట్లో జరిగిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయం లేకపోవటం వల్ల మరణాలు సంభవించేదాన్ని అరికట్టాలని చెప్పని, ఏదన్నా ప్రమాదం జరిగిన 20 నిమిషాల లోపు అంబులెన్స్ పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కి చేర్చడం ద్వారా ప్రాణాన్ని నిలపచ్చు అనే ఒక ఆలోచనతో 108 సర్వీసుని, అంబులెన్స్ సర్వీసుని నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే, గత 5 సంవత్సరాల్లో చూసాం ఈ 108 అంబులెన్స్లన్నీ కూడా మూలనబడి టైర్లు లేక, టైర్లలో గాలి లేక, చక్రాలు లేక, ఇంజిన్లో ఆయిల్ లేక, లేదా బండి కాలం తీరిపోయి తగలబడిపోవటం, జీతాలు లేక సమ్మెల్లోకి వెళ్ళటం డ్రైవర్లు, ఇలాంటి అనేక ఎంతోమంది ప్రాణాలను నిలపాల్సినటువంటి 108 వాహనాలకి అష్ట కష్టాలు ఎదురు చేసినటువంటి పాలనలో మనం చూసాం. దాని కొరకే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని, తద్వారా వేలాది మందిని ప్రాణాలను నిలుపుదల చేయడం కోసం 412 కొత్త సరికొత్త 108 వాహనాలని మార్చి 31, 2020 లోపు కొనుగోలు చేయడం కోసం 71,48,00,000 నిధులను కేటాయిస్తూ ఆ కొనుగోలుకు అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటువంటి 104 వాహనాలను కొనుగోలు కొరకు 656,104 వాహనాల కొరకు 60,51,00,000 మార్చి 31 లోపు 656 వాహనాలని కొనుగోలు చేయడం కోసం 60,50,00,000 రూపాయలతో అనుమతి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఒక కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, అలాగే 150 ఉప మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలు, అంటే వెరసి 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలని నడపాలని చెప్పని, కేవలం కోతల సమయంలోనో వ్యవసాయ ఉత్పత్తులను పంటకు వచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులు కూడా ఈ 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలాగా ఏర్పాటు కొరకు మంత్రిమండలి తీర్మానం చేయడమే కాకుండా కనీస మద్దతు ధర ప్రకటించనటువంటి, అంటే కనీస మద్దతు ధరకి నోచుకోనటువంటి పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య పంటలు ఈరోజు ఉన్నాయి, వాటి కొరకు మద్దతు ధర ప్రతి సంవత్సరం కూడా మద్దతు ధరని ముందే ప్రకటించి పసుపుకి కానీ, మిర్చికి కానీ, ఉల్లికి కానీ, ఉల్లికి కానీ
చిరుధాన్యాలకు కానీ మద్దతు ధరని ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయటానికి కూడా ఈ కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానం ద్వారా అవకాశం రైతుకు మేలు జరుగుతుందనేది, దాని కొరకు ఏర్పాటు కొరకు కూడా రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం ప్రదేశంలో 6 ఎకరాల 4 సెంట్లను ఆర్ఎస్ నెంబర్ 377/3లో అక్కడ 43 లక్షల రూపాయల మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ ఎకరా 1 లక్ష రూపాయలతో చొప్పున వారికి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయచోటి గ్రామంలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు భూ బదలాయింపు చేస్తూ కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ నిర్మాణ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ ఇన్క్యాప్ సిఎండి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం కొరకు ప్రభుత్వమే నిర్మాణం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం చేయటం కొరకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు కొరకు కూడా ఇన్క్యాప్ సిఎండి గారికి అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖ పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. సముద్ర ముఖ పరిధిని కుదించడం ద్వారా ఇప్పటి వరకు రామాయపట్నం పోర్టుకి అడ్డంకిగా ఉన్నటువంటి ఈ కేటాయింపు పాత రోజుల్లో ఇచ్చినటువంటి జీవో అడ్డంకిగా ఉన్న దృష్ట్యా దీన్ని కుదించడం వల్ల రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకి తొలగుతున్నందుకు, తద్వారా దాని ఏర్పాటు కోసం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇదొక ముందడుగ్గా భావిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి, కుంభకోణాలను పరిశీలనకు ఏర్పాటు చేయబడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సమర్పించడం జరిగింది. మంత్రిమండలి ఉపసంఘం వారి నివేదికలో ప్రాథమికంగా చాలా తప్పులు కనపడుతున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అత్యంత చేరువుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పులు వారు కనుగొనడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయుట కొరకు న్యాయ నిపుణుల సలహా తీసుకుని వారి సలహా మేరకు సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరి ఈ మంత్రిమండలి ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారికి వాటాలు ఉన్నటువంటి ఒక కంపెనీ
జూలై మాసంలో భూమి కొన్న రిజిస్ట్రేషన్ స్టాంపులతో సహా ఏ తారీఖున ఏ స్టాంపు ఏ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం కొనుగోలు చేసింది, అలా శాసనసభ్యులు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు కానీ అప్పటి మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరెవరు ఏ రోజు ఏ తారీఖున అంటే డిసెంబర్ 31 రాజధాని ప్రకటిస్తే డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరైతే కొన్నారో, గడిచిన 3-4 మాసాలుగా బాగా భోజనం చేసినటువంటి కోడి ఇంటి చూరు పెక్కి బాగా అరుపులు అరిచినట్టుగా చాలామంది పెద్దలు వాహిని వారి పెద్ద మనుషులు ఇందులో భూములు కొన్నవారు కానీ వారి కుటుంబ సభ్యులు చేత కొన్నవారు కానీ వారి కారు డ్రైవర్ల చేత తెల్ల కార్డు ఉన్నటువంటి వారి ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా ఆస్తులు కొన్నటువంటి వారు కానీ దమ్ము ఉంటే ఈ ప్రభుత్వానికి మమ్మల్ని అజ్జేయి లోపలే జైల్లో అని మాట్లాడుతున్నారు. పాపం పండే రోజు వచ్చినప్పుడు ఎవరి పాప కూడా దాక్కునే పరిస్థితి ఉండదు, ఎవరిది దాచిపెట్టే పరిస్థితులు ఉండవు. ఇవన్నీ ప్రాథమికంగా ఇవన్నీ గుర్తించడం జరిగింది. దానికోసం న్యాయ నిపుణుల సలహా మేరకు అది లోకాయుక్తకి ఇవ్వటమా లేదా సిబిఐకి ఇవ్వటమా సిబిసిఐడికి ఇవ్వటమా ఏ సంస్థతో చేస్తే సమగ్రంగా ఇది అప్రాప్రియేట్గా ఉంటుందనేది న్యాయ నిపుణుల సలహా తీసుకుని తప్పకుండా వారి కోరికని ఏదైతే పెద్దలు చాలామంది కోరుకుంటున్నారో తప్పకుండా వారి కోరిక నెరవేరుస్తామని చెప్పిన కూడా మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ 2014 నాకు నేను మాకంటే పెద్ద చదువు సంజ్ఞలు ఉండవు మీరంతా అంటే రాజధాని ఎప్పుడు ప్రకటించారు నాదొక్క మాట్లాడండి సార్ రాజధాని ఎప్పుడు ప్రకటించారు సార్ మీరు కాదు సార్ 2014 కదా మరి ఏ సంవత్సరం అంటే ఎట్లా అంటే అలాగా సార్ ఇప్పుడు మీరేమో పంచాంగాన్ని అవపోసం పడినటువంటి పండితులు నన్ను ముహూర్తం అడితే నాలాంటి వాడిని అంటే అదే ముహూర్తం అంటే అన్నీ తెలిసిన వాళ్ళు నన్ను అడితే ఎట్లా అనేది దానికోసం అదే కదా చెప్పేది ఏ డిసెంబర్ అంటే దానికి చెప్తాను చేస్తున్నా సార్ చేస్తున్నాను సార్ ఇది తప్పకుండా మీరందరూ ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి అంశం తప్పకుండా మాట్లాడతాను అదేం దాచేదేం కాదు అది తప్పకుండా ఇవాళ ఇంత హౌస్ఫుల్గా ఈ సభ మనకి ఈ అంటే ఈ హాల్ సరిపోనంతగా ఉందంటే దాని అర్థం దాని గురించి అది దాచేది కాదు తప్పకుండా మాట్లాడతాను ఏదైతే రాష్ట్ర అభివృద్ధి మరియు సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి అలాగే రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కొరకు అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ని మంత్రిమండలికి ప్రభుత్వం మంత్రిమండలి ముందు పెట్టడం జరిగింది. జిఎన్ రావు గారి కమిటీలో వారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లోను నగరీకరణలోను మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కానీ నగరాలను రూపొందించడంలో కానీ నిష్ణాతులైనటువంటి నిపుణుల్ని వారి కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసి అధ్యయనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంచే
మరొక సమగ్రమైనటువంటి నివేదికను అధ్యయనం చేసి ఇవ్వమని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీల్లో ఒకటైనటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు వారి రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందవలసి ఉంది. ఆ రెండు రిపోర్ట్లు, ఇది జిఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని, అలాగే బీసీజీ గ్రూప్ ఈ రెండు అధ్యయన కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినటువంటి ఒక హై లెవెల్ కమిటీ ఈ రెండు రిపోర్ట్లని కూడా సమగ్రంగా, స్థూలంగా, సంకలనంగా అధ్యయనం చేసి రిపోర్ట్ను సబ్మిట్ చేయటం కొరకు మార్గదర్శకాన్ని నిర్ణయించుకోవడం జరిగింది మంత్రిమండలి. మంత్రిమండలిలో ఈ కమిటీపై చాలా చర్చలు జరిగినాయి. ప్రధానంగా ఏదైతే 2015 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుని భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగినటువంటి శివరామకృష్ణయ్య గారి కమిటీ యొక్క రిపోర్ట్ కంటే నారాయణ కాలేజీ వ్యవస్థాపకులు, అప్పటి మంత్రివర్యులు నారాయణ గారు, అలాగే వారి బృందం ఇచ్చినటువంటి శివరామకృష్ణ గారి కంటే మేలైన రిపోర్ట్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి విశాలమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మించాలని చెప్పని నిర్ణయం తీసుకుని 2015-16 సంవత్సరంలో ఈ నిర్మాణానికి కావలసినటువంటి 33,000 ఎకరాల రైతుల భూమిని, మరొక 20 ఎకరాల ప్రభుత్వ పూర్వపు అసైన్డ్ భూమి కానీ లేదా ప్రభుత్వ బంజరులు కానీ ఒక 27 ఎకరాలు కలిపి మొత్తం సుమారుగా 54,000 ఎకరాల్లో ఒక విశాలమైనటువంటి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ప్రపంచమంతా కూడా ఇంత పెద్ద రాజధాని చూసి ఈడ్చిపడేలాగా ఒక రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ప్రభుత్వం భావించినటువంటి ఒక మేధావుల కమిటీ, ఒక నిపుణుల కమిటీ, ఒక నిష్ణాతుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వారికి వచ్చినటువంటి అంచనాల మేరకు, అప్పుడు తయారు చేసిన అంచనాల మేరకు ఈ 54,000 ఎకరాల్లో నిర్మాణం చేసేటువంటి రాజధాని మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఒక ఎకరాకు 2 కోట్ల వంతున సుమారుగా 1,10,000 కోట్ల పైచిలకు నిర్మాణ వ్యయం మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు అవుతుందని చెప్పని ఒక అంచనాకు వచ్చి వారి యొక్క పరిపాలనా దక్షతతో అప్పటి ప్రభుత్వం యొక్క విశాలమైన సుదూరమైనటువంటి ముందు చూపుతో వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలాబలాలను ప్రయోగించి అంతా చోట్ల తెచ్చి వారికి ఉన్నటువంటి, వారు ఏదైతే భాగస్వాములుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి
వారి యొక్క పలుకుబడి మేరకు మరి ఏ రాష్ట్రానికి రానటువంటి పెద్ద నిధుల్ని 1500 కోట్ల రూపాయల రాజధాని నిర్మాణానికి తీసుకురావడం ద్వారా మరొక ₹5,000-4,000 కోట్ల రూపాయల్ని ₹10 పైసలకు నెలసరి వడ్డీ ప్రకారం తీసుకొచ్చి సుమారుగా వారు శాయశక్తుల చెమటోడ్చి 5 సంవత్సరాల్లో ఈ విశాలమైనటువంటి కళలు సాకారం చేయటానికి 1,10,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఈ రాజధానిని ఢిల్లీ కంటే మిన్నైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పని కంకణం కట్టుకుని 5,400 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణాన్ని 5 సంవత్సరాల్లో తయారు చేసినటువంటి పెద్దల యొక్క ఆలోచనని సమగ్రంగా పరిశీలించిన మీదట వారిచే ప్రణాళికలు రచించబడినటువంటి 1,10,000 కోట్ల రూపాయల్లో వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవంలో వారికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాడు ఎన్నిక 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణాలు మాఫీ చేయలేను, ఇది ఎలా సాధ్యం అని చెప్పని నేను చేయలేనని చెప్పని చెప్తే నాడు నాలాంటి జగన్ గారితో పాటు తిరిగేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి హై లెవెల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి దాంట్లో నిపుణుల్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కలిపి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని చెప్పని అధ్యయనం చేసి వారిని రిపోర్టు అందించేదానికోసం మార్గదర్శకాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంత్రిమండలి. హై పవర్ కమిటీ అండి. ఉంటారు సీనియర్ అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరు ఉంటారు. లైక్లీ జనవరి 1 వీక్ అంటున్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్ అయిన ఆయన ఆ జిల్లా ఇన్ఛార్జిగా రాజకీయ ప్రముఖుడిగా ఆయన కోరిక అయి ఉంటుంది. ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు మేము చెప్పలేదు, చెప్పటానికి జంకేటువంటి ప్రభుత్వం కాదు ఇది. జిఎన్ రావు గారి కమిటీ శివరామకృష్ణ గారి కమిటీని కూడా కలిపి అధ్యయనం చేయడం జరిగింది. దయచేసి దాన్ని మీరు మనసులో ఉంచుకోమని కోరుకున్నాను. సార్ నేను ఎక్కడికి పారిపోను, నేనేం మీటింగ్ నేను చెప్పిందే మీరు ఇవ్వాలి, మీరు నేను చెప్పిందే రాసుకోవాలి అని నేను పారిపోయే రకం కాదు. మీరేం కంగారు పడకలా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి ప్రతి దానికి. మీరు ఇక పోరాబాబు బోరు కొట్టింది అనేది వరకు నేను ఉంటా, మీరేం కంగారు పడకండి, వన్ బై వన్ అడగండి. ఇప్పుడు మొన్న జిఎన్ రావు మీద దాడి చేసినట్టు నా మీద దాడి చేసేందుకు? జిఎన్ రావు అంటే లోకు అవచ్చు, నేను లోకు కాదు కదా, నేను మీ వండే కదా, చెప్పండి. ఎప్పుడు రాసుకుంటా ఉన్నా కాదు సార్, ఎప్పుడు రాసుకుంటా ఉన్నా కాదు సార్. తమరి పేరు శ్రీనివాస్ గారు. ఏ మీడియా సార్ తమ రిప్రెంట్? 24/7 శ్రీనివాస్ గారు. మీరు ఏ రోజు రాసుకుంటాక అడుగుతున్నారు నాకు చెప్పండి ఒకసారి, ఏ రోజు రాసుకుంటాకన్నా? నేను అడిగేది సార్ ఏ రోజు రాసుకుంటారు మీరు అన్న. నెల రోజుల తర్వాత అప్పుడు అడగండి, ఇవాళ అడిగితే ఎట్లాగా కాదు సార్. ఇవాళ వెళ్ళి రాస్తే రేపు చూపిస్తాకి అయితే నన్ను ఏం రాయమంటావు అంటే అది నేను చెప్తా, కానీ నెల రోజుల తర్వాత అడగండి. ఏమండి ఎవరు చెప్పారు? లేదు సార్. శ్రీనివాస్ గారు దయచేసి మీ అభిప్రాయాన్ని రుద్దొద్దు ఈ ప్రభుత్వం మీద. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీ సాక్షాత్తు అసెంబ్లీలో నిలబడి ఏం చెప్పారు?
జిఎన్ రావు కమిటీ అనే దాంట్లో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం, పరిపాలన వికేంద్రీకరణ కోసం అక్కడ అది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు అని చెప్పారు. ఆయన ప్రకటన చేయలా. చెప్పండి సార్, ఇక్కడ ఇక్కడ అని చెప్పండి. జనవరిలో ఫోర్స్లోకి వస్తానులా, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి నివేదికను కానీ బీసీజీ నివేదికను కానీ రెండు కలిపి క్షుణ్ణంగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసం ఒక హై లెవెల్ కమిటీని, హై పవర్ కమిటీని ఏర్పాటు చేసుకుని తద్వారా దాని అధ్యయనం ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం తదుపరి చర్యలు చేపట్టాలి అని కేంద్ర రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించుకుంది. ఏమండి సార్, ప్రతి నెల రెండు క్యాబినెట్లు జరుగుతాయి సార్, వినండి సార్, ప్రతి నెల రెండు క్యాబినెట్లు జరుగుతాయి, రెండో బుధవారం, నాలుగో బుధవారం, అంతే కదా, నీ తప్పే మాటలు. ఆ రెండు క్యాబినెట్లు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి కదా, రెండు క్యాబినెట్లు ఇలా కంగారు పడి ఇదే మాకు చివరి క్యాబినెట్ అని నేను కనపడినట్టుగా సార్, నేను చాలా కేటగారీగా సవివరంగా చెప్పాను మీకు. ఏమని, జిఎన్ రావు గారు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ని కానీ రేపు జనవరి మొదటి వారంలో బీసీజీ కమిటీ ఇవ్వబోతున్నటువంటి రిపోర్ట్ కానీ రెండింటిని సంకలనం చేసి అధ్యయనం చేసి ఒక మెరుగైన సలహాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం కోసం ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి తద్వారా మార్గనిర్దేశం చేసుకుందాము అని చెప్పని ఇవాళ నిర్ణయించుకున్నామని చెప్పాను. అవును, ఈ ప్రభుత్వం మీద మీలాంటి అనుభవజ్ఞులైనటువంటి పాత్రికేయ మిత్రులకి అచంచలమైన విశ్వాసం ఉన్నందుకు ముందుగా కృతజ్ఞతలు సార్. ఆయన చెప్పింది నిజమే కదా, తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు ఇచ్చేటువంటి ఆర్డర్లో ఖచ్చితంగా అది ఉంటుంది అనేది నా విశ్వాసం. ఏమండి సార్, సహజంగా ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏంటంటే ఇబ్బంది మానసికంగా కానీ లేకపోతే రకరకాలుగా ఇబ్బందికి గురైనటువంటి వాళ్ళు ఆవేదంతో మాట్లాడే దాంట్లో కొంత సత్యం ఉండొచ్చు, కొంత అసత్యం ఉండొచ్చు, రకరకాల అవ్వచ్చు. రైతుల ఆవేదన అయితే ఉంది కాదని ఎవరు అనలేదు. ఆవేదనలో మాట్లాడిన మాటలను మనం, కోపంలో ఉన్న మాటల్ని, ఆవేదనలో ఉన్న మాటల్ని మనం తీసుకోలేము. జిఎన్ రావు అనే ఆయన నాకులాగా, చంద్రబాబు నాయుడు గారిలాగా, లోకేష్ బాబు గారిలాగా అవసరాల కోసం అడుగులు వేసేవాళ్ళం కాదు. ఆయన అతను ఒక బాధ్యత గల, ప్రమాణం చేసి ఐఏఎస్ చదువుకుని అన్ని ప్రభుత్వాలతో మంచి అధికారి అనిపించుకున్నటువంటి ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. మాలాంటి వాడు కాదు, నాకు చంద్రబాబు గారు లాంటి వాడు కాదు ఆయన. ఆయన కాబట్టి రకరకాల మాటలు ఎవరి కోసం ఆయన తయారు చేసే పరిస్థితులు వాస్తవంగా అధ్యయనం చేసి ఇచ్చారు. ఖచ్చితంగా కేవలం రాజధాని ప్రాంత రైతుల పట్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య పట్ల, ఆవేదన పట్ల మనం ఖచ్చితంగా వారి వినాలి, వారి మాట మనం చేయాలి. మనం సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఏం చేయగలిగితే, ఏ మేరకు చేయగలిగితే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఈ రాష్ట్రంలో కేవలం ఈ 29 గ్రామాల్లో 30 గ్రామాల రైతులే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి సమస్యలు ఉన్నా విని సానుకూలంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి, సాధ్యాసాధ్యాలు వారు చెప్పినటువంటి సమస్య మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు సాయం చేయాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎవరూ శత్రువులు ఉండే పరిస్థితి లేదు. సాచ్యురేషన్ మోడ్లో వెళ్ళాలని చెప్పినది ఆలోచన. ఇది చాలామంది ఎంత అన్యాయంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఎంతసేపు క్యారెక్టర్ అసాసినేషన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు వ్యక్తిత్వ హననం చేయటమే చాలామంది పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారి కోసమే కక్ష తీర్చుకుంటాకి ఈ కమిటీలు, జిఎన్ రావు కమిటీ వేశారంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద సామాజిక
ఒక సామాజిక వర్గం ఎక్కడ ఇది ఏమైనా కాలనీ ఉంటుందా అండి? అట్లా అందరూ ఉంటారు. అలా కాకుండా ఇంకొకరు చెప్తారు 4000 ఎకరాలు కొంతమంది రాజధాని ప్రకటించకముందే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఉండేవాళ్ళందరూ కూడా రైతు లేకపోతే కాపీరైట్ యాక్ట్ కూడా మీ చర్యలకు గురి కాబడతారు. యూటర్న్ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి పేటెంట్. అది మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మీకు కూడా మీకు చాలా కష్టాలు వస్తాయి మీకు కూడా. కాబట్టి ఇబ్బంది అలా కాదు. మీరు ఏనండి సార్, ఇప్పుడు పౌరసత్వ చట్టం దాంట్లో ఓటేసాం, మేము ఒక్కళ్ళం వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాతో పోటీ పడేశారు. మోడీని బచ్చి బూతులు తిట్టాడు, అది అన్నాడు ఇది అన్నాడు, బామ్మర్తితో ఆయన తిట్టాకి నోరు తిరగనటువంటి బూతులు ఉంటే బామ్మర్తి గారితో తిట్టించాడు, ఆయన పక్కన కూర్చొని నవ్వుకున్నాడు. మాతో మాకంటే అవసరాలు ఉన్నాయి కేంద్రంతో, మాతో పోటీ పడి మరి ఆయనకి ఏం అవసరాలు ఉన్నాయో మరి నాకు తెలియదు మీకు తెలియాలి. ఆయన కూడా పోటీ పడి ఆయన ఓటేశారు. సరే, ఇక్కడ చాలామంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామంది కేవలం మైనార్టీలే కాదు హిందువులు కూడా, కేవలం మైనార్టీలే కాదు హిందువులు కూడా ఈ బిల్లు చాలా చికాకైన బిల్లు, ఇది ఆమోదించడం కరెక్ట్ ధర్మం కాదు అని చెప్పని ప్రజలు గలమెత్తి. మీరు ఒకటే సార్, ఈ దేశంలో రామ జన్మభూమి బాబ్రీ మసీద్ లాంటి రావణ కష్టం లాంటి పెద్ద సమస్య మీద తీర్పు వచ్చినప్పుడు కూడా శాంతియుతంగా భరించింది ఈ దేశం. కానీ పౌరసత్వ బిల్లు అనేది మరి ఎందుకు అపోహలు ఉన్నాయో, ఆ అపోహలు కేంద్రం నివృత్తి చేయాల్సిన ధర్మం ఉంది, చేయలేదు. ఇవాళ ప్రజలు ఏ రకంగా మతాలతో సంబంధం లేకుండా అందరూ బజారెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఇంత ఆందోళన ఉన్నటువంటి అవగాహన లేనటువంటి ఈ సమస్యను నేను గబాలను నా రాష్ట్రంలో ఆమోదించను అని చెప్పి చెప్పారు. తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో కానీ మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు నడుచుకుంటేటువంటి వాళ్ళ ఆకాంక్షల్ని గౌరవించేటువంటి ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి దానికి చెప్తే యూటర్న్ ఎట్ట అంటారు? ఇప్పుడు దేశంలో హెల్మెట్ లేకపోతే 5000, లేకపోతే లైసెన్స్ లేకపోతే 25000 ఇట్లాంటి ఫీ చట్టం తయారు చేసాం, మేము ఓటేసాం. మీరు ఎక్కడన్నా హెల్మెట్ లేకపోతే మీకు ఏమైనా 1000 ఫైన్ వేసామా? మేము ఇంకా దాన్ని ఇప్పుడు చెప్పండి. తప్పకుండా తప్పకుండా. మరి మీ ఈ ప్రశ్న తమరు అడుగుతారని నాకు తెలియదు, తప్పకుండా డీజీపీ గారి దగ్గర లెక్కేసి అడిగి తీసుకుని చెప్తాను. దేనికి ఎందుకు తప్పించుకున్నాను? నేనేమైనా హోమ్ మినిస్టర్నా? కాదండి, నేనేమైనా హోమ్ మినిస్టర్నా? పోనీ మీరు పోనీ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే మీరు నాకు పొద్దున్నే నాకు మెయిల్ చేశారనుకోండి, ఏమంటే సాయంత్రం మధ్యాహ్నం ఈ ప్రశ్నలు అడుగుతామంటే నేను మెటీరియల్ అంతా తెచ్చుకుంటాను. నేనేమనుకున్నాను క్యాబినెట్లో ఏం మాట్లాడామో మీకు చెప్పాలని చెప్పి నేను వచ్చాను. ఎందుకంటే సీఎం సిపిఆర్ అని ఎందుకు లోపలేస్తారు సార్? ఒక మాట వింటారా సార్, సీఎం గారు ఏమో పోలీసులను పెట్టుకోడు, ఏదో అక్కడ ఆ సందు మొదట్లో పెట్టి ఈ సందు మొదట్లో పెట్టి అని సీఎం గారు ఏం చెప్పడు. పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత మేరకు వారు ప్రవర్తిస్తారు. అంతేగాని పేరు నాని చెప్పాడు కాబట్టి ఇంతమంది పోలీసులు లెక్కెట్టి అక్కడ ఒక 40 మందిని ఇక్కడ ఒక 30 మందిని పెట్టండి, ఏం ఉండవు. మీరు నాకన్నా నేను వచ్చి అంత ఈ మధ్య వచ్చాను, అసలు నాకన్నా మీరు ఎంతోమంది ప్రభుత్వాలను చూశారు, అధికారులను చూశారు, తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే అట్లాగే కన్నండి. ఏం కన్నీనండు? కాదు, నేను అలా ఒక మాట, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఎస్ మీరు నా చొక్కా పట్టుకోండి, బూటీ సురుతూ ఉంటారు, మీ బూటీ సరండి పోని. చాలామంది విలేకరులు పెద్ద పెద్ద వాళ్ళ మీద బూట్లు ఇస్తూ ఉంటారు కదా తప్పు మాట్లాడినప్పుడు, నేను తప్పు మాట్లాడితే మీరు బూట్ ఇస్తారండి చెప్పండి. రాజధాని ఎక్కడ అని నిర్ణయం తీసుకోవటం లేదు. ఆల్రెడీ పాత ప్రభుత్వం ఇక్కడ రాజధాని ఉందని చెప్పి చెప్పింది. సార్ బోళని ఇప్పుడు మీరే చెప్తున్నారు వార్తలు వస్తాయని, గాలి వార్తలు 100 వస్తాయి. మా క్యాబినెట్ పూర్తవకముందే బయట ఇదిగో ఇది 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 అని చెప్పని మీరు అనేసుకుంటున్నారు, దానికి మేమేం చెప్తాం? ఎందుకంటే ఇవాళ 24 గంటలు వార్తలు ప్రసారం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రజలకు బోరు కొట్టకుండా ప్రజలకు సమాచారాన్ని అందించే దాంట్లో ఏదో ఒక సమాచారం ఇస్తూ ఉండాలి. కాబట్టి ఇస్తా ఇచ్చేటువంటి కానీ ఎక్కడ భవనాలు ఎతకాల్సిన అవసరం ఇట చెప్పి చేస్తారు. రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, మీ సలహాలు కూడా తీసుకుంటాం, భవనాలు ఎతికేప్పుడు విజువల్స్ కూడా ఇస్తాం, దాని గురించి ఇబ్బంది ఎందుకు చెప్పండి సార్? రాజధాని వికేంద్రీకరణ వలన అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ జరుగుతుందే కానీ
కాదు సార్, ఏ మీరు చెప్పేది కదా చాలా మంచి మాట, మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటే విన్నా, ఇవాళ మీరు కూడా చెప్తున్నారు. అంటే అసెంబ్లీ సెక్రటరీ నాచురీ సార్, అంటే మొన్న విన్నాను అదే మీరు చెప్తుంటే, మేబీ కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, మీరు కాపీ కొడుతున్నారు నేను అంటలా, ఆయన చెప్పిందే మీరు ఇవాళ అడుగుతున్నారు, మేబీ కోయిన్సిడెన్స్. మీరు ఇచ్చిన మీరు అడిగినటువంటి ఆ దానికి ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరేట్ వేస్ట్, దానివల్ల అభివృద్ధి ఉండదు. ఇప్పుడు కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ పోనీ, ఎందుకు ఇది వేస్ట్ కదా, దీనివల్ల అభివృద్ధి ఉండదు కదా, దేని గురించి కంగారు ఎందుకు ఎవరికైనా? మేము కూడా అదేం చెప్పట్లేదు, మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఊహాజనితమైనటువంటి ఒక రాజధానిని సినిమా సెట్టింగ్లు అయితే వేయటం తేలికే, కానీ అది వాస్తవ రూపంలో నిర్మాణం చేయటానికి 100,000 కోట్లు అవసరం అని పడితే, పాత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎవరైతే కలగన్నారో, ఎవరైతే దీన్ని నిర్మించి తీరుతానని చెప్పి శపథం చేశారో, అటువంటి గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్లలో ఆయన కలలను సాకారం చేసుకుంటానికి కేవలం 5,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే, ఆ 5,000 కోట్ల రూపాయల్లో 1,500 కోట్లు కేంద్రం ఇస్తే, ఈయన ఒక 4,000 కోట్లు తీసుకొస్తే, ఆ 4,000 కోట్ల మీద 5,000 కోట్ల మీద సాలీనా ప్రతి సంవత్సరం 570 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ప్రజల మీద ఉంటే, ఓ ఈ 100,000 కోట్లకి వడ్డీతో ఎంత అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? మిగతా పరిస్థితి ఏంటి? మిగతా అదే భయం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఉన్నటువంటి భయం అదే. ఎలా పరిస్థితి, ఎప్పటికీ మనం మిగతా రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందనే భయంతోనే ఏం చేద్దామనే మాకు అర్థం కాకే అధ్యయనానికి ఇచ్చాం, అధ్యయనం జరుగుతుంది. సార్ సార్ ఏం ఆదాయం అంటారు, ఏ ఆదాయం చెప్పమంటున్నాను, అరే మిమ్మల్ని సలహా అడుగుతున్నా సార్, చెప్తే ఒకవేళ మంచి సలహా తీసుకుని చెప్తా కదా జగన్ గారికి, ఏంటి ఆదాయం అంటున్నా? అదే ఎప్పటికీ అన్నా ఈ డెన్సిటీ, ఈ 54,000 ఎకరాల్లో డెన్సిటీ ఎప్పటికీ అన్నా? సార్ ఒక మాట సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 2050కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తుందని చెప్పి చెప్పారు. ఈ 5,000 కోట్ల రూపాయలు మొన్న ఖర్చు పెట్టారు కదా, ఎంత జనాభా వచ్చింది ఇక్కడికి? కాదు సార్, సాయంత్రానికి వెళ్ళిపోతున్నాం కదా మీరు మేము మనందరం. సార్ ఒక మాట సార్, మేము వినండి, మీరు మేము వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోయేవాళ్ళం బ్యాచ్ గురించి కాదు నేను అనేది, మీరు నేను ఇక్కడ పడుకుంటున్నావా, ఇక్కడ ఉంటున్నావా? లేదు కదా, నేనేది మనం ఏది మాట్లాడినా ఇప్పుడు మీరేదో మాట్లాడతారు, సరదాకి నేనేదో మాట్లాడతాను, ఎన్నికని వాస్తవాలు ఏంటంటే ఇక్కడ ఎవరో కొంతమంది, అంటే కొంతమంది ఊహాజనితమైనటువంటి కళలకి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా చాలా వ్యధ చెందుతున్నారు అనేది వాస్తవం. అది దాన్ని మనం అందరం, మీరు నేను అందరం మనుషులమే కదా, గుర్తించకుండా ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఒక ఆయన చేసిన పాపానికి కొంతమంది వ్యధ చెందుతున్నారు అనేది వాస్తవం. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే ఏ అగమ్యకు వచ్చిన ఉన్న పరిస్థితి, ప్రభుత్వాన్ని ఎట్ట నడపాలి, రాజధాని నిర్మాణం ఎట్ట చేయాలి, ఎప్పటికవుతుంది రాజధాని, ఎన్నేళ్ళు అవుతుంది? అసలు ఈ 5,400 కోట్లు కట్టి నేను సంవత్సరానికి 570 కోట్ల రూపాయలు వడ్డీ ఎందుకు కడతామండి? బెజవాళ్ళు ఏదో ఒక ఆఫీసుల్లో పెట్టుకుంటే సరిపోద్దుగా, మీరు చెప్పే సలహా ప్రకారమే. అసలు ఎందుకు మామూలుగా మీరు చెప్పేది రాజధాని ఎందుకు, ఎక్కడొక్కడ అద్దెలు బిల్డింగ్లు ఎక్కడొక్కడుంటే నడిచిపోతూ ఉంటుంది కదా ఖర్చు అని. అదే దానికోసం చెప్తున్నాం, ఇక్కడ అయ్యేటువంటి 110,000 కోట్ల రూపాయల్లో 5% 10% అయిపోయేటువంటి ఒక రాజధాని చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన జరుగుతుంది, అధ్యయనం జరుగుతుంది. సార్ ఒక మాట, మీరు చదువుకునేప్పుడు ప్యాషన్ ఉంటుంది, నేను విలేకరయ్యి
ఈ సమాజాన్ని మేలు చేద్దాం, సమాజాన్ని బాగు చేద్దామని కలలుగానే విలేకరికి వస్తారు. మనం చదువుకునే రోజుల్లో మనం ఊహించిన దానికి విలేకరి ఉద్యోగం చేపట్టి పెన్ను జేబులోంచి తీసి కాగితం మీద పెట్టేదానికి, తెల్లార దచ్చే ఎలా వస్తుందో చూసుకునేదానికి ఎంత వ్యత్యాసాలు ఉంటాయో ఇన్ని ఉంటూ ఉంటాయి. వచ్చాక వాస్తవం చూస్తే ఇప్పుడు ఇప్పుడు అలాగే సార్, ఆయన ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు సార్? ఇక్కడ ఖర్చు ఎంత అవుద్దో మీకు తెలుసు కదా. జగన్ గారు ఇల్లు కట్టుకుని పార్టీ ఆఫీసు పెట్టి ఇవన్నీ ఇక్కడ ఎందుకు కట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి కట్టలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అంటే ఏంటి, ఈ ఇక్కడ మీద ఈ ప్రాంతం మీద విశ్వాసం, ఈ ప్రాంతం మీద మమకారం లేకపోతే ఎందుకు కడతారు? ఇప్పుడు మా ఊళ్ళో కట్టుకోలేదుగా, మా ఊళ్ళో గెలిపించారుగా. శ్రీకాకుళంలో కట్టుకోలేదుగా, శ్రీకాకుళంలో జగన్ గారు ఇల్లు కట్టుకోలేదు కదా. కాదు సార్, ఏంటంటే సార్, అనంతపురంలో ఇల్లు కట్టుకోలేదు కదా, రాయదుర్గంలో ఇల్లు కట్టుకోలేదుగా, కళ్యాణదుర్గంలో ఇల్లు కట్టుకోలేదు కదా. సార్, నదొక్క మాట వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మంగళి నియోజకవర్గంలో మాత్రమే ఇల్లు కట్టారు తప్పితే ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి 151 నియోజకవర్గాలు ఇల్లు కట్టుకోలేదు కదా సార్. చెప్పండి. సార్, ఏది జరిగినా తప్పకుండా మీకు చెప్పే చేస్తాను తప్పితే చెప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు. ఏది మంత్రిమండలిలోనే ఇదంతా వచ్చింది సార్. ఇప్పుడు ఈ 110,000 కోట్ల రూపాయలతో మనం వెచ్చించే పరిస్థితి ఉందా? వెచ్చించే పరిస్థితి కనపట్లేదు. ఉంటే ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ దైనందిన జీవితంలో ప్రజలకు చేయాల్సినటువంటి